కొత్త కథలోకి స్వాగతం. అందరికీ శుభోదయం. ఈ కథ పేరు మోగవేదన. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:30 అవుతోంది. సాయం సంధ్య ప్రకృతి శోభను తిలకిస్తూ డాబా మీద పచారులు చేస్తున్నాడు మురళి. పడమటి కొండల చివర తెరచాపల్ల నల్లని తెల్లని మబ్బులు. ఆ మబ్బుల చాటున తన కిరణాలతో మబ్బుల రంగులను మారుస్తూ తన సర్వీస్లో లావాదేవీలను నెమరు వేస్తూ పశ్చిమ ఆకాశానికి వింత రంగులు పొలుముతూ రిటైర్ అయిపోతున్నాడు గెస్టెడ్ ఆఫీసర్లాగా దాగున్నాడు రవి. సగం దాగిన రవి ఎదురుగా చాలీచాలని జీతాలతో సతమతమయ్యే ఉద్యోగుల వెలవెలబోతూ జంకుగా విశాల ఆకాశంలో విహరించబోతున్నాడు శశాంకుడు. ఉదయించిన చంద్రుని చిరునవ్వుతో పలకరించి అదృశ్యమయ్యాడు. మరోచోట ఉదయించాలనే ఆతృతతో సూర్యుడు కాంతిని పుంజుకుంటూ తళతళా మెరుస్తూ ఇన్ఛార్జ్ ఆఫీసర్లా మెరిసిపడుతున్నాడు చంద్రుడు. నీలాకాశంలో తారకలు ఉదయించాయి. ప్రకృతి సౌందర్యావలోకనాల్లో పరమశమవుతున్న మురళి ఉషాకిరణం వచ్చిందట మాస్టారు అని పదేళ్లమ్మాయి పక్కింటి డామా మీద నుంచి అన్న మాటకి ఉలిక్కిపడి గబగబా అమ్మాయి వైపు నడుస్తూ నిజం అన్నాడు నమ్మలేనట్టుగా చూస్తూ. అవును మాస్టారు, మా అమ్మ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళిందటగా, వాళ్ళ బంధువులేనట అమ్మాయి, ఈ ఊరు కూడా చూడాలని వచ్చారట. ఏ ఉషా కిరణమ్మాయి? ఆమె మాస్టారు, ఆమె కథలు రాస్తారు, మీ క్లాస్మేట్ ఉషా కిరణ్. అతని మాట కడ్డు వస్తూ నవ్వుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఉష వచ్చిందా? నిజం? మెరిసే కళ్ళతో ఆ అమ్మాయి వైపు చూస్తూ అన్నాడు మురళి. నమ్మకపోతే వెళ్ళి చూడండి. గెరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది అమ్మాయి. ఎన్నాళ్ళయింది ఉషను చూసి, ఎన్నేళ్ళయింది ఉషతో మాట్లాడి. ఆమె గొంతుకుతో నా గొంతు కలిపి పాట పాడిన పాటలు ఎంత దూరం పోయాయో గాలిలో. ఉష, నా హృదయం ఆక్రమించుకున్న ఉష, నా మనసు వశం చేసుకున్న ఉష, మరెవరితోనో జీవితం ముడిపెట్టుకున్న ఉష, కథలో నాకు కనిపించే ఉష వచ్చింది. ఊరు చూడాలని వచ్చింది. ఆమె రూపాన్ని దర్శించే భాగ్యాన్ని నోచుకున్నాయి నా కళ్ళు. దీర్ఘంగా నెట్టూర్చాడు. తర్వాత డాబా మెట్లు దిగాడు. అతని చేతులు పెట్టెలు అతని డైరీని వెతికాయి. డైరీ మధ్య పేజీలలో ఉన్న శుభలేఖ తీశాడు. ఉషని కిరణ్ ఎంఏకి ఇచ్చి అతని హృదయం గట్టిగా పిండినట్టుగా అయింది. కళ్ళల్లో నీటి పొరలు కమ్మాయి. ఆమె పెళ్లి శుభలేఖ అందుకున్న క్షణంలో అవ్యక్తమైన బాధకు గురైంది అతని హృదయం. ఆవేదనలో జారిపోయిన గతాన్ని పొందుపరుస్తూ రాసుకున్న డైరీ. ఉషతో కలిపి గడిపిన చదువు, సంగీతము, నూలు వడకడాలు, గతించిన 25 సంవత్సరాలకు పూర్వం 3 తీయని సంవత్సరాలు రాసుకున్నాడు మురళి. తన గుండెల్లో దాగిన ఉషను చూస్తూ చదువుకుంటున్నాడు డైరీ. ఆ డైరీ పుటల్లో మగపిల్లల స్కూల్లో ఆడపిల్లలు చదవడానికి జంకే రోజులవి. ఆ రోజు పెద్ద పెద్ద పూల కద్దరు పరికిణే కాలర్ జాకెట్ వేసుకుని మెరిసే కళ్ళతో క్లాస్ అంతా కలియజూస్తూ 6వ క్లాస్ రూమ్లో అడుగుపెట్టింది ఉష. మా క్లాస్ అందరి పిల్లలు ఏవేవో గుసగుసలు ఆడుతూ ఉండడం గమనించి ఆ అమ్మాయి వైపు చూశాను. అప్పుడే ఆ అమ్మాయి కూడా నా చూపులతో చూపులు కలిపింది. మొదటిసారిగా నా హృదయంలో అర్థం తెలియని తీయని సంచలనం. అప్పటి ఆ లేత వయసులో ఏదో ఆత్మీయత, ఆ అమ్మాయితో స్నేహం చేయాలనే తపన, మరొకసారి చూడాలి అనే కోరిక. అంతే నాకు తెలిసిన అనుబంధం. నీ నోట్స్ పుస్తకం అమ్మాయికి మురళి అని మాస్టారు అనగానే టేబుల్ మీద నా నోట్స్ పుస్తకం పెట్టాను. మళ్ళీ రేపు ఇచ్చేస్తాను మాస్టారు అంది ఉష. వేణు మీటినట్టు ఎంత తీయగా వినిపించింది ఉష గొంతు. ఏదమ్మా రాసుకున్నావా? చాలా బాగుందే రైటింగు అన్నారు మాస్టారు. నా వైపు సవాల్ చేస్తున్నట్టు చూసి నా పుస్తకం టేబుల్ మీద చప్పుడు చేస్తూ పెట్టింది ఉష. ఆ చూపుల్లో ఎంత గర్వం, ఆమె నడకలో ఎంత దర్పం. డాక్టర్ కూతుర్ని అని కాబోలు చిన్నగా నవ్వి పుస్తకం తీసుకున్నాను. ప్రతిరోజు క్లాస్లో అడుగు పెడుతూ ఉంటే ఆ పిల్లని వెతికేవి నా కళ్ళు. స్లిప్ టెస్ట్ పరీక్షలో తెలుగులో 1st ర్యాంక్ ఉషది. లెక్కల క్లాసు 1st నేను. నీకు లెక్కలు బాగా వచ్చా? స్కూల్ విడిచిపెట్టాక నెమ్మదిగా అడిగింది ఉష. మొట్టమొదటిసారిగా నాతో మాట్లాడింది ఉష. ఏదో పారవస్యంతో ఆ అమ్మాయి మొహంలోకి చూస్తూ ఉండిపోయాను. నా జవాబు వినకముందే ఆమె వెళ్ళిపోయింది.
మర్నాడు వంట ఇంట్లో అమ్మ దగ్గర కూర్చొని కబుర్లు చెప్తున్న ఉషని ఆశ్చర్యంగా చూశాను. నాన్నగారు, నీ దగ్గర లెక్కలు చెప్పించుకోమన్నారు మురళి. ఎంత పొంగిపోయాను, ఎంత గర్వించాను. ఆ పిల్ల రూపం చూసి ఎంత కిన్నుండయ్యాను. లెక్కల ఆన్సర్ తప్పు చేశాను ఒకసారి. చప్పట్లు చరిచి కిలకిలా నవ్వింది ఉష. ఎంత బాగా నవ్వుతోంది ఉష. ఆమె నవ్వు వినాలని, ఆమె నన్నలా కవ్వించి హాస్యం చేయాలని తరచుగా తప్పులు లెక్కలు చేస్తూ ఉండేవాడిని. మరి రావడం మానేసింది ఉష. ఏం రావడం మానేశావు అని అడిగాను ఆత్రంగా. నీకు గర్వం, నువ్వు సరిగ్గా చెప్పలేవు. నా వైపు వెర్రిచూపులు చూడడం తప్ప, రామ్మూర్తి మాస్టర్ దగ్గర ప్రైవేట్కి వెళ్తున్నాను. నిరసనగా నవ్వింది ఉష. ఏదో అనబోయాను, క్షమార్పణ కాబోలు. చాలే అట్టే మాట్లాడుకు. మహా దగ్గర బంధువులాగా, అందరి మగపిల్లల్లాగా కాక ఉషా ఉషా అంటూ పెద్ద చురుగ్గా చూసింది ఉష. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. ఆమె కళ్ళల్లో మెరుపు, ఆ మెరుపు చాటున అహం, గర్వం, తెలివి ఎన్నో తొణికిసలాడే ఆ చూపులు కలపలేక తల వాల్చాను. రామకోవెల అరుగు మీద సంగీతం మాస్టర్కి ఎదురుగా కూర్చొని సరిగమలు నేర్చుకుంటున్న ఉషాను చూసి ముగ్ధుణ్ణయ్యాను. యాంత్రికంగా ఆమె పక్కన కొంచెం దూరంలో కూర్చున్నాను. ఏది మురళి, నువ్వు ఆ అమ్మాయితో పాడు. సా రీ గా మా చెప్పారు మాస్టర్. నా వైపు ఒక్కసారి చూసి నా గొంతుతో గొంతు కలిపింది ఉష. శభాష్, చాలా బాగుంది, ఈ ప్రార్థనా గీతం పాడండి అన్నారు సంగీతం మాస్టారు. మేము ఇద్దరం కలిసి పాడే పాట నా చెవులకు ఎంత ఇంపుగా ఉండేదో. రోజు స్కూల్లో ప్రార్థనా గీతాలు ఉషా నేను పాడేవాళ్ళం. ఎప్పుడైనా ఉషా స్కూల్కి హాజరు కాకపోతే ఏదో నా నుంచి దూరమైపోయినట్టు నా మనసు అదోలాగా వెల్తిగా అయిపోయింది. మర్నాడు ఉక్రోషంతో ప్రార్థనా గీతం చేసేటప్పుడు మా గొంతులు ఎప్పుడు ఇలా కలిసి నిన్ను ప్రార్థించాలి, ఉషకి నా మీద ఎప్పుడు కోపం రాకూడదు. మరి మరి మేమిద్దరం భార్యాభర్తలం అయిపోవాలి, లేత మనసులో అతియ్యటి ఆకాంక్ష, అప్పటి కోరిక ఇప్పటికీ నవ్వు తెప్పిస్తుంది. నన్ను ఒట్టి ఫూల్ని చేశాడు దేవుడు. నూలు ఒడికే ముందు ఆమె ముందు రాట్నం ఉంచేవాణ్ణి. బెల్లవగానే ఆ రాట్నం అలాగే వదిలి హుందాగా వెళ్ళిపోయేది ఆ ఉష. అవును, మురళి ఉన్నాడుగా ఆ రాట్నం మళ్ళీ టీచర్కి అప్పగించడానికి. నా అంతట నేను నా నోట్స్ ఇస్తాను, రాసుకుంటావా ఉష అంటే అక్కర్లేదు అంటుంది. ఎంత తిరస్కారం. 7వ తరగతి చదువుతున్నప్పుడు కాబోలు తెలుసుకున్నాను. నేను తెలుసుకోవడం ఏంటి, ఉషా సితారు మీటినట్టు చిన్నగా నవ్వుతూ అడిగింది. నేను క్లాస్కి రాకపోతే నీకు మతిపోయిందట ప్రార్థనా గీతం, రోజు పాడేదే అయినా తప్పులు పాడేస్తావట, రాట్నం జోలికి పోవట, నిజమేనా, ఎవరన్నారు అని అడిగాను. క్లాస్ అంతా ఒట్టి రోమియోవని అంటుంటే పెంకిగా నవ్వింది. పోనీ నువ్వు అలాగే అనుకో, క్లాస్ ఎగ్గొట్టకు, సంతోషంగా నవ్వాను. నీకోసం నేను క్లాస్కి రావడం లేదు, పోనీ నేను నీకోసమే వస్తున్నాను సరా అన్నాడు తెగింపుగా. మొండి, నాన్నగారితో చెప్తానుండు, ఉష రోషంగా చూసింది. ఉష, హాస్యానికి అన్నాను, చెప్పవు కదూ. ఆ పిల్ల దగ్గరగా వెళ్ళాను. చెప్పు, దూరంగా చెప్పనులే, నవ్వేసింది ఉష. ఆటల పోటీలో మగపిల్లల్లో ఫస్ట్ ప్రైజు మురళిది, వ్యాస రచన పోటీల్లో ఫస్ట్ ప్రైజు ఉషది. ఇద్దరం ఒకేసారి స్టేజ్ మీద ప్రైజులు పుచ్చుకున్నాం. నా వైపు చిరునవ్వుతో చూసింది ఉష. అవ్యక్త ఆనందాన్ని పొందాను. అలా 4-5 సార్లు ఫస్టు సెకండు ప్రైజులు అందుకున్నాం. క్లాస్ అంతా ఈర్ష్యతో చూసేవారు. స్కూల్ పిల్లలంతా ఇంచుమించు మా ఇద్దరిని గురించి గుసగుసలాడేవారు. కానీ మేము వికసించని మొగ్గలం. నా మనసెంత పరువు తీసిన ఊహా పదంలోనే. 3 సంవత్సరాలు సహా విద్యార్థిని ఉష. చదువులో, సంగీతంలో, నూలు వడకడంలో నాకు పోటీగా నిలిచిన ఉష ఆమె ప్రతి కదలికలోనూ అందాలు చెందించి నన్ను పరవశింపచేసే ఉష. ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో మధురమైన ఊహలు రేపే ఉష. నా హృదయంలో చెరిగిపోని ముద్ర వేసిన ఉష. వెళ్ళిపోయింది. నేను కట్టుకున్న పిచ్చిగుళ్ళు కాలితో తన్ని వెళ్ళిపోయింది. హఠాత్తుగా వెళ్ళిపోయింది. సెలవులకు తాతగారింటికి వచ్చిన నాకు డాక్టర్ గారికి నెల్లూరు జిల్లా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు అనే వార్త భరించరానిది అయింది. కడుపు నొప్పిగా ఉందంటూ చాలాసేపు ఏడ్చాను. గుండెలు అవిసేలాగా ఏడ్చాను.
ఇంకా ఏడుపోస్తుంటే అనుకున్నాను, ఉషని నేను ప్రేమిస్తున్నాను కాబోలు, ప్రేమిస్తేనే ఆ అమ్మాయిని చూడాలి అని అనిపిస్తుంది, ఆమె నాకు నిజంగా కావాలి. ఎలా అని? ఆమె డాక్టర్ కూతురు, ధనవంతుల ఇంటి పిల్ల, నేను స్కూల్ మాస్టర్ కొడుకును, పేదవాణ్ణి. ఎందుకునో అద్దంలో మొహం చూసుకున్నాను. నా మొహం నాకు అందంగానే కనిపించింది. చాలామంది అనగా విన్నాను, మురళికి అందం తెలివి ఉన్నాయని గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ వయసులో ఆ లేత మనసులో రేగే కోరికలు, ఊహలు ఆనాటి భాషలోకి అనువదించి వ్రాస్తే ఎలా ఉండునో. ఆ భావాలకు భాష ఏమిటో నాకు తెలియదు. ఆమెను గడిచిన కాలంలో అందాల సుందరిగా, నవ యవ్వనిగా రూపొందించుకుంటూ చేపట్టాలనే వాంఛతోనే ఎంఏ చదివాను. రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో. నిన్ననే అమ్మని బ్రతిమిలాడాను. డాక్టర్ గారు నెల్లూరులోనే ఉన్నారు, అడ్రస్ తెలుసుకున్నాను. వెళ్ళి అడుగు అమ్మ అని. అమ్మ సంబంధించింది, విధి ఎదురు తిరిగింది. ఈరోజు శుభలేఖ వచ్చింది, ఈరోజు ఏడుపు రాలేదు. నా మీద నాకే అసహ్యం. ఇంత ఆలస్యం ఎందుకు చేశాను? ఈ 8 సంవత్సరాల కాలంలో ఒక్కసారి డాక్టర్ గారికి ఏదైనా ఉత్తరం రాసుంటే నాకు ఇంతే కావాలి. నన్ను నేనే శిక్షించుకోవాలి. నా గుండెలు మండిపోతున్నాయి, నేను భరించలేకపోతున్నాను. పిచ్చి లేస్తుందేమో. ఉష ఆక్రమించుకున్న హృదయంలో ఇంకో స్త్రీకి స్థానం లేదు. నేను బ్రహ్మచారిని. చదువుకున్న మురళి దీర్ఘంగా నెట్టూర్చాడు. సూర్యారుణ కిరణాల తాకిడికి ఏటి కాలవాళ్ళలు జలతారు తాపితాల్లా మెరుస్తున్నాయి. అవతలి ఒడ్డున ఉన్న మామిడి తోటలో పక్షులు కిలకిల రావాలు వింతగా వినిపిస్తున్నాయి. మెత్తని ఇసుకలో వేలుతో గీస్తూ ఒత్తిగిలి పడుకున్నాడు మురళి అన్యమనస్కంగా. మురళి ఎప్పుడో విన్న గొంతు, ఆ గొంతులో మార్ధవం ప్రఫుల్ల వదనంతో కన్నార్పకుండా ఆమెను చూస్తూ నిర్మలంగా నవ్వి లేచి కూర్చున్నాడు మురళి. చిన్నగా నవ్వి ఎదురుగా కూర్చుంది ఉష. ఉషా అన్నాడు మురళి. ఆ గొంతులో ఏనాటిదో తపన. నన్ను మర్చిపోలేదా మురళి? కొత్త బట్టలు కద్దిన రంగు చెరిగిపోతుందా ఉష? నెమ్మదిగా అని తలవాల్చాడు మురళి. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవించింది. గతించిన కాలం పునరావలోకనం కాబోలు. నువ్వు వచ్చావని పాప చెప్పింది, చాలాసేపు నమ్మలేకపోయాను. ఈ 40 సంవత్సరాల జీవితంలోనూ ఈ ఊళ్ళో గడిపిన 3 ఏళ్ళ ఏం విలువన్నాయని వస్తావు? ఇక్కడేం చూడాలని వస్తావు? ఎవరిని చూడాలని వస్తావు అని అనుకున్నాను. కానీ నిజంగా వచ్చావు. వెంటనే అక్కడికి వచ్చి నేను చూడాలి అని అనిపించింది, కానీ రాలేకపోయాను. నువ్వే వచ్చావు. ఆ అమ్మాయి అంటూ ఆగాడు మురళి. మా వారి చెల్లెలు, నాకు ప్రియమైన నెచ్చలి, నాతో కూడా ఈ ఊరు చూడాలని వచ్చింది. పేరు రమ బిఏ. పరిచయం చేసింది ఉష. నమస్తే. చేతులు జోడించాడు మురళి. నమస్తే అని వదినా మీరు మాట్లాడుతూ ఉండండి. అలా ఆ తోట చూసి వస్తాను అంది రమాప్రభ. కృష్ణ, ఆ అమ్మాయి కూడా వెళ్ళు ఆజ్ఞాపించింది ఉష. మీ ప్యూనా అని అడిగాడు మురళి. ఆ హోదాకేం తక్కువ లేదు, నిరసనగా నవ్వింది ఉష. 8 సంవత్సరాల తర్వాత చూశాను పోని. వచ్చావు, ఆర్ద్రమైంది అతని గొంతు. అవును వచ్చాను, నా బాల్యం చవిచూపిన నిర్మలమైన స్మృతులు వెతుక్కోవాలని వచ్చాను, మీ అందరితో కలిసి చదివిన స్కూల్ చూడాలని వచ్చాను అంటూ మన ప్రార్థనా గీతాలు పాడే మర్రి చెట్టు నీడ చూడాలని వచ్చాను మురళి అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అతని కనురెప్పలు చెమ్మగిల్లి ఉన్నాయి. తుళ్ళిపడి శూన్యంలోకి చూస్తూ, మనం సంగీతం నేర్చుకున్న రామకోవెల అరుగు చూడాలని వచ్చాను, బుగ్గగిల్లి లెక్కలు చెప్పే రామూర్తి మాస్టర్ గారిని చూడాలని, లాగు గౌను వేసుకుని ఈత కొట్టే ఈ ఏటి ప్రవాహం చూడాలని వచ్చాను అంది ఉష తర్జనీతో ఏటి కాలవ చూపిస్తూ. నన్ను చూడకూడదని అనుకున్నావా? నిష్ఠూరంగా ధ్వనించింది ఆ గొంతుకులో. చెట్టుకి ఒక పక్షిగా ఎగిరిపోయిన బాల్య స్నేహితుల్ని ఎలా చూస్తాననుకుంటున్నావు? పేలగా నవ్వింది ఉష. ఉషాకిరణ్ అంటే నువ్వే కదూ, నువ్వు రాసిన కథలు, నీ కథలు దాచుకుంటున్నాను ఉషా. ఓహో, నా కథలు దాచుకుని చదువుకుంటున్నావు. నా కవిత్వం అంటే మా వారికి మంట. మంట? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మురళి. అవును, ఆయన వాస్తవ జగత్తుతో కుస్తూలు పడుతూ ఉంటారు.
నేను ఊహాపదంలో తేలిపోతూ ఉంటాను. బాగుంది పిల్లలు, సంసారం ఎలా రాస్తావు ఉషా కథలు? చిన్నగా నవ్వి ఆమె మొహంలోకి సంతోషంగా చూస్తూ అన్నాడు మురళి. సంసారం, పిల్లలు, వాటి నుంచి దూరంగా పారిపోయి ప్రశాంత స్వర్గాన్ని చవి చూసేదే కవి జగత్తు. రచనా వ్యాసంగమే ఒక మానసికమైన యాత్ర. మధుర భావాల సరళి, ఊహా సౌధం. రోజుల్లో ఊహించే క్షణాలు, కలం నడిచే కొన్ని క్షణాలు, ఏదో మధురమైన అనుభూతులతో అవ్యక్త ఆనందాన్ని పొందుతాను మురళి అంది ఉష ఆవేశంగా. అదృష్టవంతురాలివి, మరువుగా ఊపిరి పీల్చుకున్నాడు మురళి. అదృష్టవంతురాలిని అని ఆ పైన చిన్నగా నవ్వి, లోకం దృష్టిలో అంతేలే, జీవితం అంటే ఎలా ఉండాలంటావు? అసలు మనిషి తృప్తిగా జీవించాలంటే ఏంటి అవసరం మురళి అని అంది ఉష. పక్కపక్క నవ్వి అన్నాడు మురళి. ఏం కావాలి తృప్తిగా జీవించాలంటే? డబ్బు, హోదా, ఇంకేం కావాలి మనిషికి? నన్ను దెప్పుతున్నావా మురళి? అవి రెండు ఉన్నంత మాత్రంలో మనిషి తృప్తిగా జీవించలేడు. తృప్తి పడే తత్వం కానప్పుడు ఏమున్నా తృప్తిగా జీవించలేడు టక్కున అన్నాడు మురళి. పొరపడుతున్నాం, డబ్బు, హోదా ఇవి రెండు ఉండగానే అదృష్టం అంటోంది లోకం. కానీ ఈ లోకంలో ఊహించనిది, దృక్పథానికి కనిపించనిది ఇంకొకటి కావాలి. అదే తనని ప్రేమించే వ్యక్తి, తనను ఆరాధించే హృదయం. అవి దుర్భరమైనప్పుడు ఆ జీవితం నిస్సారము అంటాను. ఏమంటావు అంది ఉష. నీతో చర్చించలేను ఉష, కానీ తృప్తి అనేది అసలుందా అని. వట్టి ప్రేమతోనే సంతోష పెట్టగలరా? ఒక్క హృదయం ప్రేమిస్తే సరే, తిండి బట్ట ఇవ్వక్కర్లేదా? అవి రెండు ఇచ్చినంత మాత్రాన తృప్తి పడిపోతారా? నగలు అంటారు స్త్రీలు. ఓహో, ఎన్ని నగలు కొన్నావేంటి మీ భార్యకు? హాస్యంగా నవ్వుతూ అంది ఉష. ఉదాసీనంగా మారిపోయింది మురళి వదనం. రెండు క్షణాల తర్వాత పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ, అయితే అన్నీ చూసావా అని అడిగాడు మాట మారుస్తూ. ఆ, అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయింది ఊరు. నా స్మృతులే మిగిలాయి. వివాహ బంధంలా మనం చదివే స్కూలు గదికి వెక్కిరిస్తూ పెద్ద తాళం కప్ప కనిపించింది. మన ప్రార్థనా గీతాలు పాడే మర్రి చెట్టు నీడలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు. ఆ చెట్టు మూలమే లేదు. నా సంగీత విద్యాలయనే రామాలయం శిథిలావస్థలో ఉంది. ఎత్తు ప్రదేశాలు పల్లాలయ్యాయి, ఖాళీ బాటలపై రోడ్లు పరుచుకున్నాయి. మన ఆటల గ్రౌండ్లో కాఫీ హోటళ్ళు లేచాయి. సాయంకాలాలు షైరుకెళ్ళే మామిడి తోట పంట భూమి అయింది. ఇంకా ఏ మూలం దాగున్నాయి ఆ చిన్ననాటి చిహ్నాలు? అదిగో చూడు, ఎందర్నో చూస్తూ ఎప్పటిలా ప్రవహిస్తోంది ఏటి కాలువ. మామూలుగా సాయంత్రాలు లాంతర్లు వెలిగించుకుంటున్నట్టు ఉన్నాయి. చుట్టూ ఉన్న కొండలు ఎప్పటికే నిలిచేవి, మార్పు లేనివి ఇవే కాబోలు అంది ఉష. నవ్వుతూ కొండవైపు చూశాడు మురళి. చూసావా, అందరూ బాగున్నారా, పిల్లలు ఎంతమంది అనే ప్రశ్నలే రాలేదు మన మధ్య. అమ్మగారు అంతా బాగున్నారా, నీకు పిల్లలు అన్నాడు నవ్వుతూ మురళి. ఉభయ కుసులో పరి, పిల్లలు నలుగురు. నీకు? మెరిసే కళ్ళతో అతని వైపు చూస్తూ నవ్వుతూ ఉన్న ఉష కళ్ళలోకి లోతుగా చూశాడు మురళి. నిశ్శబ్దంగా శూన్యాల్లోకి చూస్తున్న మురళిని, ఏం మురళి పిల్లలు లేరా అంది ఉష. నీకు తెలియకనే అడుగుతున్నామనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోలేదు ఉష, ఉద్యోగం చేయడం లేదు. నిజంగా నాకు తెలియదు మురళి. అసలు నువ్వెక్కడున్నావో కూడా ఇప్పటి వరకు తెలియదు. నిన్నెవరో ఆమె మావాళ్ళింటికి వచ్చి ఉషాకిరణ్ అని కథలు రాస్తారు, ఆమెనా మీరు అంది ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ. ఉషాకిరణ్ మీకెలా తెలుసు? ఎప్పుడో ఒక కథ అచ్చయినంత మాత్రాన గుర్తుందంటారా అని అడిగాను. మీ పక్కింటైన మీ కథలు చాలా దాచారు, ఆ పాప తెస్తే చదివాను అంది నవ్వుతూ. నువ్వేనా ఆ పక్కింటైనవి? అలా అని తెలిస్తే మీ ఇంటికి వచ్చేదాన్ని సుమ అంది ఉష. అవును, ఆ పాపే చెప్పింది నువ్వు వచ్చావని. కానీ డాక్టర్ గారు మీకు ఎలాంటి బంధువో, ఆయనతో మీకు పరిచయమే లేదు. చిన్న వయసులో ఎంత సన్నిహిత స్నేహితులమైనా నిన్ను చూడాలనే ఆతృత అణిచివేసింది. మన సంఘం సంస్కారం, మీ ఊరు చాలాసార్లు వచ్చాను, మీ ఇంటికి వద్దాము అని అనుకున్నాను. ఏ, ఎందుకు రాలేదు? ఆశ్చర్యంగా అతని మొహంలోకి చూసింది ఉష. మీ వారు ఏమనుకుంటారో, ఉంటారు వాడిని ఎలా రాగలను ఉష? నేను సంసారినా, పిల్లల తండ్రినా, చెప్పు ధైర్యంగా ఎలా రాగలను?
షూ అలానే జాలిగా నెట్టూర్చి, ఎందుకు అలా ఉండిపోయావు మురళి? నీకు అందం లేదా, గుణం లేదా, ఏ లోపం ఉందని పిల్లనివ్వరు? నీకు అసలు ఏ అమ్మాయి నచ్చకనే అలా ఉండిపోయావా? తోడు లేకుండా ఒంటరిగా ఇన్నేళ్ళు ఎలా ఉన్నావు? ఇటుపైన ఎలా బ్రతుకుతావు మురళి? ఏదో సానుభూతి జాలి ఉట్టిపడే కంఠంతో అంది ఉష. ప్రార్థనా గీతాల్లో ఆవేదన అణిగిపోతోంది ఉష. నాకు ఈ ప్రపంచం, మనిషి మధ్య ఉండే బంధాలు ఇవన్నీ తెలియక పూర్వమే ఒక అమ్మాయి నా మనసు దోచుకుంది, హృదయంలో పీట వేసి కూర్చుంది. మరో అమ్మాయిని శరీరానికి కట్టుకునే సాహసం నాకు లేదు. అయితే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది, అడక్కపోయావా వాళ్ళని? ఆర్ద్రమైన గొంతుకుతో అంది ఉష. ఏమిటో పిరికివాణ్ణి, చేతగాని వాణ్ణి. అడిగించే వేళకి ఆ అమ్మాయి కాదు, పెళ్ళైపోయింది అన్నాడు తడబాటుగా మురళి. ఎవరు మురళి? ఆ అదృష్టవంతురాలు నిన్ను పొందకపోయినా ఆమె అదృష్టవంతురాలే. ఎవరు మురళి? ఆత్రంగా అడిగింది ఉష. ఎవరా చెప్పలేను ఉష. అతని కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి, గొంతు గాద్గదికమైంది. చిచి, జీవితం కాలరాసిపోయింది రాక్షసి. ఆమె మాత్రం వద్దు ఉష, ఆమెను శపించకు, అరిచినట్టే అన్నాడు మురళి. రమా చూడు మురళి అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటానే అతనే అంది ఉష. వచ్చి తన పక్కనే కూర్చుంటున్న రమాప్రభతో, ఓ అన్నది చిన్నగా నవ్వుతూ రమాప్రభ, రేపు ఉదయం వెళ్ళిపోతున్నాం, మా ఊరు వస్తే? కాదు, మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి మురళి. వారేమీ అనుకోరు, చాలా మంచివారు అంటూ లేచింది ఉష. అలాగే లేచి వెళ్ళిపోతావా? తాను లేచి నుంచుంటూ అన్నాడు మురళి. ఒకరి వెనక ఒకరు నడుస్తూ ఊరి చివర స్కూల్కి ఎదురుగా నిల్చుని తమ పక్కనే నిల్చున్న ఉషవైపు చూశాడు మురళి. ఆమె ముఖ కవళికలు అతనికి అర్థం కాలేదు. రామకోవిల దగ్గర ఇద్దరు తోవలు వేరయ్యాయి. 2 గజాల దూరం నడిచాక వెనక్కి తిరిగి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. 4 కళ్ళు చెమ్మగిల్లాయి. మురళి నన్ను ప్రేమించలేదు కదా? ఆమె హృదయం కలుక్కుమంది, మనసంతా చెదిరిపోయింది. కళ్ళు నిర్విరామంగా వర్షించాయి. ఏం వదిన రమాప్రభ ప్రశ్న. నలక పడిందమ్మా, కంగారు పడింది ఉషా కిరణ్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ లైక్స్ తోటి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.